Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ కేసులో రఘురామకు హైకోర్టులో ఊరట. వైసీపీ రేబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులో తదనంతర చర్యలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో రఘురామ కృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదైంది. సిఐడి డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై కేసు నమోదు చేశారంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంపై రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ ఎలాంటి దోషణలు చేయకపోయినా సాక్ష్యాధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన హైకోర్టు తదనంతర చర్యలను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. దీంతో రఘురామకు ఎస్సీ ఎస్టీ కేసులో ఊరట లభించినట్లయింది. సంక్రాంతి పండుగకు ముందు రఘురామకు సిఐడి అధికారులు విచారణకు రావాలంటూ నోటీసు అందజేశారు. నోటీసు అందుకున్న తరువాత రఘురామ మీడియా సమావేశంలో సిఐడి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.